అంటే మామూలుగా ఏంటంటే కొంచెం మనకి ఏజ్ నీ పెరిగే సరదాగా కొద్ది, అన్నాడు. చాలా కరెక్ట్. ఏజ్ పెరిగే కొద్ది స్వరంలో కొంచెం మార్పు రావటం, కొంచెం వణుకు రావటం ఉంటుంది. ముఖ్యంగా గాయకులకి మీ విష ఇప్పుడు మీది పడింది విన్న తర్వాత ఏమి తేడా లేదు. థ్యాంక్ యూ సార్. ఆ రోజు ఎలా పడారు, ఇవాళ అలాగే పడారు. ఇది ఏంటి, ఏమైనా ప్రత్యేకంగా ప్రాక్టీస్ ఏమి చేస్తారా? లేదండి, నాది ఒక ఒక వింతైన జీవితం నాది. దీని గురించి ఓపెన్ హార్ట్ ఓపెన్గా మాట్లాడుకోవడం వల్ల ఒక లాభం ఉంది అండి, పంచుకోవడం అందరితో. అంతే కరెక్ట్. కానీ యువతరానికి ఇది ఒక ఒక దిశానిర్దేశనం తప్పుగా చేస్తుందేమో అని భయం. ఎందుకంటే ఆయన అలా ఉన్నాడు కదా, మనం ఎందుకు ఉండకూడదని. ఒకటి, నాకు సంగీతం రాదు, ఎవ్వరూ నమ్మరు. ఈనాటికి 45 ఏళ్ళుగా నేను పాటలు పాడుతున్నాను కాబట్టి, భలేవారని మీరు శంకరాభరణం పాడారు, అవి పాడారు ఇవి పాడారు అంటారు. నాకు థియరిటికల్గా మ్యూజిక్ రాదు, రాదు. ఓకే. ఏ గురుముఖతానే వెళ్ళి నేర్చుకోలేదు. ఒకటి, నా జీవితంలో చిన్నప్పుడు నేను కలలు కన్నది ఏంటంటే నేను ఇంజనీర్ కావాలని. మీ ఫాదర్ కోరిక కూడా ఇదే అనుకుంటా కదా. ఇంజనీరింగ్, ఇంజనీర్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ కాకి చొక్కా వేసుకొని, కాకి టోపీ పెట్టుకొని ఆ ప్రాజెక్ట్ జీప్లో వెళ్తూ ఆ రోజుల్లో 250 రూపాయలు జీతం సంపాదించాలన్న కోరిక. కానీ డెస్టినీ వాజ్ డిఫరెంట్. ఐ థింక్ నేను పాడడం కోసమే భగవంతుడు నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడేమో. అలా గాయకుడయ్యాను. గాయకుడిని చాలా తక్కువ జ్ఞానంతో ఎంతోమంది మన్ననలు పొందడానికి, ఎందుకంటే బిగినింగ్ డేస్లో నేను సినిమా పరిశ్రమకు వచ్చినప్పుడు దిగ్దంతులు అందరూ అద్భుతంగా పాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఘంటసాల మాస్టారు, మాధవి సత్యం గారు, పిఠాపురం నాగేశ్వర గారు, పివి శ్రీనివాస్ గారు, నాకంటే 4 ఏళ్ళ ముందు పరిచయం అయిన యేసుదాస్ గారు, వీళ్ళందరూ పాడుతున్నప్పుడు చాలా మామూలుగా పాడుతున్న నాకు అన్ని అవకాశాలు ఇవ్వవలసిన అవసరం పరిశ్రమకు లేదు. నేను మిగతా వాడు ఇప్పుడు చెప్పిన వాళ్ళందరికంటే ఏం గొప్పగా ఓడబడిచిన వాడిని కాదు. ఏదో కొత్తదనం ఉన్నది నాలో అంతే తప్ప, లేత గొంతుగా చిన్నవాడిని 20 సంవత్సరాలు, మరి ఎందుకు నాకు అంత ఆసరా ఇచ్చిందో, నా తప్పులను భరించిందో, నా తప్పులను క్షమించిందో ఆలోచిస్తే డెస్టినీ, అంతకంటే వేరేం లేదు. పోతే ఇక గాయకుడిగా నేను ఏనాడు పొద్దున్న లేచి ఒక ప్రాక్టీస్ చేయడం అనేది కూడా ఏనాడు లేదండి. కష్టమైన పాటలు ఉన్నప్పుడు గతంలో రిహార్సల్స్ చేసేవాళ్ళం, 2 రోజుల ముందర ఆఫీసులో చేసేవాళ్ళం. ఇప్పుడు శంకరాభరణం అలాంటివి కొంచెం క్లాసికల్ బేస్డ్ ఉన్న సాంగ్స్ అంటే దాంట్లో నాకు అవగాహన తక్కువ కాబట్టి వేగుజాన్ 5 గంటలు లేచి ఓ 2 గంటలు బాగా ప్రాక్టీస్ చేసి రికార్డింగ్కి వెళ్ళేవాడిని. బట్ అదర్వైజ్ ఈ 45 సంవత్సరాల్లో దాదాపు మొత్తం మీద ఒక 40 సంవత్సరాలు రోజుకు 10 గంటలు నేను పాడుతూనే ఉన్నాను. ఆ పాడడం అనేటటువంటిది నాకు రియాజు ప్రాక్టీస్ కాబట్టి ప్రాక్టీస్ చేసింది లేదు. సో అది కాకుండా గాయని గాయకులు అందరూ కూడా కొన్ని ఒక నిబద్ధతతో ఉంటారనమాట. గొంతుకి ఐస్ వాటర్ తాగకూడదు, పులిసినవి తినకూడదు, పెరుగు తినకూడదు, అవి ఇవి అని. నేను ప్రొఫెషన్కి ఎంత మర్యాద ఇస్తానో, ఒక భగవంతుడికి ఇచ్చినంత మర్యాద ఇస్తానో, జీవితాన్ని అంత ప్రేమిస్తానండి. నేను సింగర్ని అయ్యాను కాబట్టి సన్యసించాల్సిన అవసరం లేదు. ఇన్ మై లిమిటేషన్స్ మిగతా సాధారణ సగటు మనిషి ఎలా ఉండాలో అలా ఉండాలనుకుంటాను. ఎందుకంటే జీవితం అంటే నాకు చాలా ఇష్టం. ఐ వాంట్ టు లివ్ టు ది కోర్ ఆఫ్ ఇట్. అందుకని నేను ఐఎమ్ ఎ సోషల్ డ్రింకర్. దాదాపు 20 ఇయర్స్ ఐ వాజ్ స్మోకింగ్, స్టాప్ చేశాను అనుకున్నది వేరే విషయం. ఇవన్నీ చెప్పడానికి భయం, ఎందుకంటే పిల్లలందరూ ఆయన అలా చేశాడు కదా మేము, ఇది అందరికి కుదురుతుందని చెప్పలేమండి. ఇట్ వోంట్ హ్యాపన్. నాకు ఎందుకు జరిగిందో నాకే తెలియదు. అది నా గొప్పతనం. సిగరెట్ కి పాటకి అసలు గొంతుకి స్వరంలో డెఫినెట్లీ ఇట్స్ నాట్ గుడ్, నాట్ గుడ్ అట్ ఆల్. తేడా వస్తుంది కదా, ఎందుకంటే గొంతు మీద నికోటిన్ ఫామ్ అయిందంటే యువర్ రేంజ్ కమ్స్ డౌన్, సంగతులు పలకవు, కొంచెం ముదగబారుతుంది గాత్రం, బాగా బేస్ అయిపోతుంది, ఉచ్చ స్వరం తీసుకురావాలన్న ప్రాబ్లం, పిడుసుదనం వస్తుంది అనమాట, సుఖం పోతుంది. సో మానేశాను అనుకోండి వేరే విషయం. ఇది కాకుండా ఐ అండర్వెంట్ సర్జరీ టు మై వోకల్ కార్డ్స్. 2 సార్లు నా వోకల్ కార్డ్స్లో పాలిప్ వచ్చినందువల్ల, ఆ పాలిప్ ఎందుకు వచ్చిందంటే ఓవర్ యూజింగ్ మై వాయిస్. ఒక పక్క డబ్బింగు, ఒక పక్క పాడడం, యాక్ట్ చేయడం. డబ్బింగ్ అంటే షౌట్ చేయాల్సి వస్తుంది ఒక్కోసారి. మిగతా పెద్ద సీనియర్ సింగర్స్ కూడా నాకు సలహా ఇచ్చారు, నువ్వు హాయిగా పాడుకోకుండా ఇవన్నీ ఎందుకు చేస్తావని. నేను అలాగే ఉండాలనుకుంటాను కానీ నా వల్ల లేదు కదా, బికాజ్ ఐ ఎంజాయ్ సో మెనీ థింగ్స్. నేను ఎంజాయ్ చేసినవే పని చేశాను, ఎంజాయ్ చేయనివి చేయలేదు. ఇంతవరకు ఇంకా నేను పాడుతున్నానంటే మీరు అడిగిన దానికి వేరే ఏమీ సమాధానం చెప్పాలంటే ఏం లేదు, ఏమీ లేదు. నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఇట్స్ కమింగ్. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, ఎప్పుడు అది నాకు సహకరించట్లేదంటే మాత్రం ఐ విల్ డెఫినెట్లీ స్టాప్ సింగింగ్. దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ డూయింగ్ ఇట్. ఏ స్వరంతో అయితే అద్భుతంగా ఆలపించి బాగుంది అన్నారు, ఇంకేంటి ఇలా పాడుతున్నాడు అనిపించుకోకుండా ఉండడం మంచిది, గౌరవంగా రెస్పెక్ట్ఫుల్. అదే ఇందాక మీరు అన్నట్టు ఆల్మోస్ట్ 45 ఇయర్స్, ఆల్మోస్ట్ 45 ఇయర్స్ ఈ డిసెంబర్ 15 కంప్లీట్ అయిందండి. 1966 డిసెంబర్ 15, 45 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ప్లస్ 40,000 పైచిలకు పాటలు. లేదండి, ఇవి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరు. నా నంబర్ నాకే తెలియ, ఐఎమ్ వెరీ షూర్ ఆఫ్ 37,000, 36 నుంచి 37,000 వరకు పాడాను. ఇప్పుడు సినిమా పాటలు
అన్ని పాటలు అన్ని కలిపి సంగీత పరంగా నేను రికార్డ్ చేసినవి, అవి టెలివిజన్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ కలిపి 37,000 దాకా ఉంటాయి. తీస్తున్నారు దసరాలన్నీ తీస్తున్నాం. కరెక్ట్గా ఒక లెక్కకు వచ్చిన తర్వాత ఇదేదో ఒక రికార్డు చేయాలని కానీ చెప్పాలని కానీ కానీ కాదు. నా అంతటి నేను నేను ఇన్ని ఎంత పని చేశానో ఎంత పోగొట్టుకున్నాను తెలియడం కోసం. పోగొట్టుకోవడం ఏంటంటేనండి, ఈ యాత్రలో చాలా పోగొట్టుకుంటాను. సహజమే కదా, మా పిల్లలు పెరగడం నేను చూడలేదు. స్టూడియోకి వదిలితే రాదు, స్టూడియో టు స్టూడియో హాపింగ్ అన్నమాట. సో అందుకని మనం ఎంత కష్టపడ్డాం అనడానికి ఇది ఒక్కటి తాకిది మనకు. తర్వాత కష్టపడి పని చేశాను నేను అని కనీసం పిల్లలకి చెప్పడం కోసం. అలసట అనిపించట్లేదా? లేదండి, ఐఎమ్ నాట్ టైర్డ్. టైర్డ్ అనేటప్పుడు ఎప్పుడు వస్తుందంటే ఆ టైర్డ్నెస్ మనం ఎంజాయ్ చేయకపోవడంలోనే. మనం చేస్తున్న పనిని కనుక పిపాసతో ఆరాధిస్తే అలసట తెలియదు. అది అంటే ముఖ్యమైన అంటే మంచి వయసులో ఉన్నప్పుడు పిల్లలకి అవసరమైనప్పుడు అప్పుడు మీరు స్టూడియోలు తిరుగుతూ పాటలు పాడుతూ కాలక్షేపం చేశారు. అంటే వాళ్ళ ఆలన పాలన ఒక రకంగా ఏంటంటే అటాచ్మెంట్ లేకుండా అయింది. రీజన్ అది బికాస్ ఆఫ్ ది బిజీ. చాలా మంది సినిమా వాళ్ళకి నా 99% జరిగే పని అది బిజీగా ఉండటం వల్ల. ఆ వెలితి తర్వాత ఫీల్ అయ్యారా? అట్లాగే జరుగుతున్నప్పుడు తెలుసు అండి, ఎందుకంటే ఒక స్కూల్ మీటింగ్ కానీ పేరెంట్ మీటింగ్ కానీ వెళ్ళే అవకాశం ఉండేది. అది అది ఎలా తీర్చుకుంటున్నానంటే ఇప్పుడు మన వాళ్ళు మనవరాళ్ళతోటి. ఇప్పుడు మా పిల్లలు కూడా నన్ను అల్లరి ఎద్దేవా చేస్తుంటారు. ఓకే, మాది కనీసం స్కూల్ కూడా రాలేదు నాన్న, వీళ్ళతో చేస్తున్నాం అంటే సామెతుందర తెలుగులో ముందు వచ్చిన చెవులే వాడి అని ఏదో విధంగా బ్యాలెన్స్ చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సో ఇప్పుడు అవన్నీ ఏదైతే ముచ్చట్లన్నీ ఇప్పుడు ఎంతమంది మనవాళ్ళు మనవాళ్ళు నలుగురు అండి. అబ్బాయికి ఇద్దరు, అబ్బాయికి కవల పిల్ల, అమ్మాయికి కవల పిల్ల. అవునా? ఓకే, గుడ్. కవల తాతయ్య అంటారు నన్ను. కవల తాతయ్య. అబ్బాయికి ఏమో ఇద్దరు అమ్మాయిలు, అమ్మాయికి ఏమో అబ్బాయి ఒక అమ్మాయి. ఓకే, లేదా అక్కడ కూడా ఇద్దరు రైట్. అంటే నార్మల్గా ఇండస్ట్రీలో ఏంటంటే గాడ్ ఫాదర్లు అనేది ఒక సంస్కృతి ఉంటుంది, మీ విషయంలో ఏంటంటే అది లేదు అసలు. నా గాడ్ ఫాదర్ కోదండి పాండ్ గారేనండి. వెళ్ళిన తర్వాత అది సినిమాకి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే నేను ప్రయత్నం చేయలేదు. తమాషా ఎలా జరిగిందంటే, నేను ఒక సంవత్సరం ఇంజనీరింగ్ చేస్తూ అనంతపూర్లో డిస్కంటిన్యూ చేసి హెల్త్ బాగాలేకుండా నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేయాలని నెల్లూరుకి సొంత ఊరికి వచ్చినప్పుడు ఆ 4-5 నెలలు ఎక్కడైనా కాంపిటీషన్ జరిగితే సరదాగా వెళ్ళి పార్టిసిపేట్ చేశాను. గెలవాలని కాదు, గెలవడం కూడా కొన్ని చోట్ల జరిగింది, కొన్ని చోట్ల ప్రైజులు రాలేదు. ఒకనొక చోట గూడూరులో కాళిదాస కళానికేతన సంస్థలో పాడుతున్నప్పుడు ప్రైజ్ ఇవ్వడానికి వచ్చిన జానకి గారు విని నువ్వెందుకు సినిమాల్లో ప్రయత్నించకూడదు అన్నారు. అప్పుడంతా నాకు 17-18 ఏళ్ళు. నేను నవ్వేశాను, భలేవారని మీరు నాకు సినిమా, నేను నాకేమి రాదండి సంగీతం, ఎవరిదో మిగతా ఘంటసాల మాస్టర్ వాళ్ళ పాటలు పాడుతున్నాను నేను అంతే తప్ప నాకేం రాదంటే ఆవిడ ఇమీడియట్గా అన్నమాట, నాకు సంగీతం రాదయ్యా, నేను పాడలేదు సినిమాలో అన్న. భలేవాళ్ళు అండి, జోక్ చేస్తారు మీరు. నిజంగా నేను సంగీతం నేర్చుకోలేదు బాలసుబ్రహ్మణ్యం. నీ గాత్రం అంటే ఒక ప్రత్యేకత ఉన్నది, మిగతా వాళ్ళందరూ కూడా ఎవరో ఒకరిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని అనుకరిస్తూనో పాడడానికి ప్రయత్నిస్తారు. కట్ నీకంటూ ఒక ఒక బాణి కనపడుతోంది. నీ గాత్రాన్ని సిన్సియర్గా సంగీతానికి మలుచుకోగలిగితే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నారు ఫస్ట్ ఆవిడ. ఆవిడ ఎంకరేజ్ చేశారు. సరే, ఇంత పెద్ద ఆవిడ మొట్టమొదట ఆ సంగీతపు బీజం మనకు అన్నం పెడుతుంది అనేది పడడానికి కారణం జానకి గారండి అన్నారు కదా అని నేను మెడ్రాస్లో ఇంజనీరింగ్ కంటిన్యూ చేస్తూ అందరు మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళాను. అందరూ అంటే శని ఆదివారాలను మాత్రం వెళ్ళేవాడిని, అందరూ బాగా ఆదరించారు. బాగా పాడుతున్నావు కానీ చిన్నపిల్లవాడి నువ్వు, 18 ఏళ్ళు, నీ వయసును మరి చిన్నపిల్లలకి వాడలేము, హీరోలకి వాడలేము, కొంచెం మెచ్యూర్ అయిన తర్వాత చూద్దాంలే. ఓ 2 ఏళ్ళు తిరిగిన తర్వాత చికాకేసింది. నాన్న కష్టపడుతూ మనల్ని చదివించడానికి ప్రయత్నిస్తూ నేను అదే కళలకు అంటూ టైం వృధా చేస్తున్నానేమో అనవసరంగా, దానికి చదువు మీద ఇంకా పెడితే బాగుంటుందని వెళ్ళడం మానేశాను. ఇప్పుడు ఆస్కా అంటారు మెడ్రాస్ సోషల్ కల్చరల్ క్లబ్, ఆంధ్ర సోషల్ కల్చరల్ అసోసియేషన్ అని విజయ రాఘవాచార్య మెడ్రాస్లో. అప్పుడు ఆ సంవత్సరం వాళ్ళు ఆ నేషన్ వైడ్ డ్రామా మ్యూజిక్ కాంపిటీషన్ హెల్ప్ చేశారు. నాకు తెలిసినా నేను పేరు ఇవ్వలేదు. అంతమంది వస్తారు, మనం ఏంటి ఇందులో, సరదాగా చూద్దాం అనుకున్నా. నా రూమ్మేట్ మురళి అనే అతను నా చెప్పకుండా వెళ్ళి 10 రూపాయలు కట్టి నా పేరు ఇచ్చి వచ్చాను. నేను ఇచ్చి వచ్చాను రాను, వెళ్ళి ఏదో పాడన్నాడు. అక్కడ కండిషన్ ఏంటంటే సినిమా పాటలు ఇవి పాడకూడదు, నాన్ ఫిల్మిక్ సాంగ్స్ పాడాలి. నేనే ఏదో ఒకటి పిచ్చిగా రాసేసుకుని నేనే కంపోజ్ చేసుకుని పాడాను. జడ్జెస్ ఎవరు, ఘంటసాల మాస్టారు, పింజాల మాస్టారు, సుశల దక్షిణామూర్తి మాస్టర్ గురు, అందరూ దిగ్దంతులు అక్కడ కూర్చున్నారు. అక్కడికి వెళ్ళే వరకు వీళ్ళు జడ్జెస్ అని తెలియదు మనకు.
ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏలో ఎవరు లేరు. బీలో నాది ఫస్ట్ నేమ్. బాలసుబ్రహ్మణ్యం కానీ వీళ్ళని వీళ్ళని చూడగానే ముందు అసలు ఆస్తిలో జ్వరం, ఏదో కళ్ళు మూసుకొని పాడేశాను, వచ్చి కూర్చున్నాను. ఇంకో 70 మంది ఉన్నారు తర్వాత పాడవలసిన వాళ్ళు. ఈ 70 మందిని విందాం, మనం ఎక్కడున్నామో తెలుస్తుందిలే. అది 2 రోజులు అండి కాంపిటీషన్, పొద్దున 10 ఇంటి నుంచి 1 గంట వరకు 2 రోజులు చేసేవారు. వెళ్ళి ఆడియన్స్లో కూర్చొని చూస్తున్నాను. ఒక ఆయన నా దగ్గరకు వచ్చి ఏమైనా సినిమాలో పాడతావా అన్నాడు. మొట్టమొదటి ప్రశ్న అది, ఎవరు ఎద్దేవా చేస్తున్నారు అనుకున్నా. ఐ థాట్ సంబడి వాస్ పుల్లింగ్ మై, ఎవరు పెద్ద పాడడానికి వచ్చారు ఇక్కడ, వీళ్ళ ముందు సినిమా పాడనండి అన్న. ఆయన ఆశ్చర్యపోయాడు, పాడనండి అండి, ఏ ఎందుకు పాడో అన్నాడు. నా ఇష్టం లేదని పాడనండి, ఎందుకు పాడాలి అన్నాను. కాదయ్యా నేను సీరియస్గా చెప్తున్నాను, నువ్వు బాగా పాడుతున్నావు అంటే నేను సిన్సియర్ అడుగుతున్నాను, తమరు ఎవరండి అన్న. కూర్చునే ఉన్నాను మాట్లాడు లేవల్ల. నా పేరు కోదన్ పాండే, మ్యూజిక్ డైరెక్టర్ అన్న. లేచి నమస్కారం పెట్టే. ఆయన అప్పుడే 2-3 సినిమాలు చేశారు అంతే. వీళ్ళంతా ఖ్యాతి కాలేదు అన్నమాట, ఖ్యాతి రాలేదు ఆయనకి. కానీ ఒక కొత్తదనం తీసుకొస్తున్నారని పేరు వచ్చింది. నమస్కారం అంటే తమరు ఎవరో నాకు తెలియదు అండి. పర్వాలేదు, ఫలానా ఆఫీస్కి రా రేపు పొద్దున, నీకు నేను ఆ ప్రొడ్యూసర్ వినిపిస్తాను నీ వాయిస్ అన్నారు. భావనారాయణ గారు ఆఫీస్, ఎస్ భావనారాయణ గారు ఆఫీస్ పక్క రోజు వెళ్ళాను. మొట్టమొదటిసారి ఒక 30 మంది మ్యూజిషియన్స్ రిహార్సల్స్ చేయడం అనేది చూశాను నేను. ఆశ్చర్యం వేసింది, ఇంతమంది ఉంటారా, మనం వెళితే ఎలా మనం పనిచేయాలని భయం కూడా వేసింది. అదంతా అయిన తర్వాత ఆయన హార్మోనియం పెట్టుకుని కూర్చుని, ఈ అబ్బాయినండి నేను బాగా పాడాడు, బహుశా వీడికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందని కూడా నమ్మకం ఉంది నాకు. పాడతారంటే ఆయన చుట్టుకాలు వస్తారు ఎప్పుడు, సరే ఆయన భావనారాయణ గారు, ఓకే సరే పాడమనరా ఏదో అన్నారు. ఆయన ఒక హిందీ సాంగ్ పాడవయ్య అన్నాడు, పాడాను. నిన్న పాడిన పాట పాడు పాడాను. బాగా పాడుతున్నాడు రా వీడు, కానీ ఆయన అదే కారణం చెప్పాడు, మరి పిల్లలకు ఉపయోగించలేము, పెద్దవాళ్ళకు ఉపయోగించలేము, ఒకటే పాట మిగిలిపోయింది మనకు. పివి శ్రీనివాస్కి చెప్పాం కదా, శ్రీనివాస్ గారు నేను బతిమాలతాను బాబాయ్, ఆయన అంటున్నారనమాట ఈ కుర్రాడికి అవకాశం ఇస్తామని. ఎందుకు రా ఇప్పుడు అన్ని వచ్చి నెక్స్ట్ పిక్చర్లో ఇద్దాంలే, బాగా చదువుకొని ఆయన ఆయన వెళ్ళిపోయారు. ఆయన నాకు ఇబ్బంది అనిపించింది. ఇబ్బంది అంటే నాకు అవకాశం రాలేదని కాదు, పాపం ఈయన ఇంత దూరం తీసుకొస్తే ఆయన ఆయనకు మసిపూసినట్టు అయింది పాపం అని అనుకుంటారని. పర్వాలేదు మాస్టర్ నేను మళ్ళీ కలుస్తానంటే, లేదు నేను దీని గురించి నువ్వు ఇబ్బంది పడద్దు, నాకు ఇంకా 2 సినిమాలు ఉన్నాయి, నీకు తప్పకుండా ఇస్తాను, నన్ను ఫలానా రోజున వచ్చి కలువు అన్నారు. నేను ఆ తర్వాత ఆయన కలవనే లేదండి, దాదాపు 1 సంవత్సరం నేను కలవనే లేదు, అడ్రస్ ఇవ్వలేదు. నేను వచ్చి కలుస్తాను అన్నాను కానీ ఆయన అడ్రస్ నా దగ్గర తీసుకోలేదు. ఆయన నా కోసం వెతికి వెతికి ఒక 1 సంవత్సరంన్నర తర్వాత నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చదువుతున్నానని క్లాసులో నుంచి బయటకు తెప్పించి పద్మనాభం గారి దగ్గర తీసుకెళ్ళి రేఖామురళిలో పరిచయం చేసి అబ్బాయి బాగా పాడుతున్నాడని అప్పుడు మర్యాద రామన్లో 1966లో అవకాశం వచ్చింది అన్నమాట. కానీ అప్పుడు కూడా ఇది నాకు అన్నం పెడుతుంది, ఇది నాకు నేను ప్రొఫెషనల్ సింగర్ని అవుతాను, చదువు మానేద్దామని అనుకోలేదండి. ఇది మనకు ఏదో 2-3 పాటలు వస్తాయి, ఆ మహానుభావుల మధ్య మనం ఎంత ఏదో వచ్చినందుకు మనం కూడా 2 పాటలు పాడాం ప్లేబ్యాక్ సింగర్గా, సినిమాలో స్క్రీన్ మీద పేరు చూసుకోవచ్చు అని ప్రయత్నించాలి. ఆయన నువ్వు నాకు అసిస్టెంట్గా కూడా పనిచేయన్నాడు. నాకు సంగీతం రాదని మీరు అసిస్టెంట్ అంటారు ఏంటి అని. సంగీతం రాదు కాబట్టి అసిస్టెంట్ అన్నా, నువ్వు నేర్చుకోవచ్చు ఇక్కడికి వచ్చి నాతో పాటు పాడుతూ ఉండు, పాటలు నేర్చుకో అన్నాను. ఇలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా పాడుతూ నెలకో పాట 2 నెలలకో పాట ఒకనొక కాలఘట్టంలో కాలేజీకి వెళ్ళడానికి ఇబ్బందికరమైంది. ఇక్కడ యాక్టివిటీ పెరిగి, ఈ యాక్టివిటీ పెరిగింది. నేను అన్యాయం చేస్తున్నానా, నాన్నగారి కళ్ళు నా కళ్ళన్నీ నేను పాటు చేస్తున్నానా అని ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి, ఏం చేయాలో తెలియకుండా మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. నెల్లూరు వెళ్ళి పరిస్థితి వివరించాను ఆయనకి, ఇలా ఉందండి ఏం చేయమంటారని. యూజువల్గా మన పాత తరం వాళ్ళు అయితే ఏమంటారంటే, ఎందుకు రానీకి సినిమాలు ఇవన్నీ, హాయిగా చదువుకొని ఆయన చదువుకున్న తర్వాత చూద్దూ కానీ అనొచ్చు. ఆయన అలా అనలేదండి, నాయన నువ్వు యు హ్యావ్ బీన్ సిన్సియర్ సన్ టు మీ, నువ్వు బాగా చదువుతున్నావు, నా కోరికలన్నీ నెరవేరుస్తున్నావు, ఇంజనీర్ కావాలన్న ఆశను కూడా నెరవేరుస్తావు నాకు తెలుసు, కానీ ఇది అనుకోకుండా మధ్యలో వచ్చింది. భవిష్యత్తులో నీకు ఏది అన్నం పెడుతుందో నాకు తెలీదు, నీకు తెలీదు, ఎవరికీ తెలియదు. నువ్వు ఏం చేయదలుచుకున్నా జోడు గుర్రాలు స్వారీ మాత్రం చేయకు, 2 గుర్రాల మీద ఒకేసారి స్వారీ చేయకు. కావాలంటే చదువులో సీరియస్గా ఉండి ఇది వదిలే, లేదా దీన్ని తీసుకోదలుచుకుంటే చదువుకు అక్కడ పక్కన పెట్టి దీంట్లో సీరియస్గా దిగన్నారు. ఇదేమిటి ఈయన ఏదో సలహా చెప్తాడు, అది మనం భక్తిగా రిలీజియస్గా విందాం అనుకుంటే ఈయన ఇలా అన్నారే అని ఆలోచించాక ఏమనిపించిందంటే, సరే సంగీతం మనం అనుకోకుండా భగవంతుడు ఇచ్చాడు, ఇది ప్రయత్నిద్దాం, ఏనాడు దీనికి ఫుల్ స్టాప్ కమానో పడితే మనం చదువుకు వెళ్ళిపోవచ్చు, మళ్ళీ 1 సంవత్సరం 2 రోజులు లేకపోయినా ఇబ్బంది లేదు, కొంచెం డిలేగా కంటిన్యూ చేసి అనుకున్నాం. కానీ అవకాశం రాలేదు, వెనక్కి తిరిగి చూసే పరిస్థితి రాలేదు అసలు.